Good morning, students. Our third lesson, Nutrition in Organisms. In the previous class, we discussed about modes of nutrition, autotrophs, heterotrophs. Autotrophic nutrition, photosynthesis. Essential raw materials for photosynthesis like chlorophyll, sunlight, carbon dioxide. About to insectivorous plants. These plants are also known as carnivorous plants. Saprophytic nutrition. Let's start today's topic. Do you know some plants of dal family, legume plants, possess a type of bacteria growing on their roots in nodes? The bacteria fixes nitrogen for the plant while it gets shelter in the roots of these plants. Such an occasion is beneficial to both groups and called symbiosis. In organisms called leeches, a chlorophyll containing partner, which is an algae, and a fungus live together. The fungus produces shelter, water and minerals to the alga, and in return the alga provides. కొన్ని ప్లాంట్స్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాల్ ఫ్యామిలీ లెగ్యూమ్ ప్లాంట్స్లో చూసినట్లయితే రూట్స్లో నోడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ నోడ్యూల్స్లో సమ్ బ్యాక్టీరియా అనేవి పెరుగుతూ ఉండిద్ది. అంటే ఆ బ్యాక్టీరియా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్లాంట్కి కావాల్సిన నైట్రోజన్ని ప్లాంట్కి ఇస్తుంది. అంటే ఈ ప్లాంట్ బ్యాక్టీరియాకి షెల్టర్ ఇస్తుంది, ఈ బ్యాక్టీరియా ప్లాంట్కి నైట్రోజన్ ఇస్తుంది. అంటే ఈ రెండు కలిసి ఉంటున్నాయి కాబట్టి దీన్ని సింబయోసిస్, సింబయోసిస్ మీన్స్ సహజీవనం అని అంటారు. లైకెన్స్ లాంటి ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే ఆల్గే అండ్ ఫంగస్ ఈ రెండు కలిసి జీవిస్తూ ఉంటాయంట. ఫంగస్ ఏమో దానికి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది, వాటర్ అండ్ మినరల్స్ అనేవి ఆల్గా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ రెండు కోఆపరేటివ్గా హెల్ప్ఫుల్గా ఒకే చోట జీవిస్తూ ఉన్నాయి. సో దీన్నే మనం సింబయోసిస్ అని అంటాం. నెక్స్ట్ పారాసిస్టిక్ న్యూట్రిషన్. ప్లాంట్స్ లైక్ క్యాస్కటా ఆర్ డోబర్ ప్లాంట్ మీన్స్ బంగారు తీగ టేక్ రెడీమేడ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ క్లైంబింగ్. దే డెవలప్ స్పెషల్ రూట్స్ కాల్డ్ హిస్టోరియా విచ్ పెనెట్రేట్ ఇన్ టు ద టిష్యూ ఆఫ్ ద హోస్ట్ ప్లాంట్ ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ అబ్జర్వ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ దెమ్. దిస్ కాజ్ హార్మ్ టు ద హోస్ట్ ప్లాంట్ గ్రాడ్యువల్లీ. సో సమ్ ప్లాంట్స్ లైక్ క్యాస్కటా, డోబర్ ప్లాంట్ అంటే బంగారు తీగ, ఇవన్నీ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. వీటికి సారీ ఇవి ఎక్కడ పెరుగుతాయి అంటే ఒక ప్లాంట్ని ఆ ప్లాంట్ని ఆధారం చేసుకొని దానికి తీగల్లాగా అల్లుకుపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఒక స్పెషల్ రూట్స్ ఉంటాయి, వాటిని మనం హిస్టోరియా అంటారు. దీనికి కావాల్సిన ఫుడ్డు అవంతా కూడా ఆ మెయిన్ ప్లాంట్ నుంచి తీసుకుంటూ ఉంటాయన్నమాట, ఫుడ్ మెటీరియల్స్, మినరల్స్ అవన్నీ. ఆ మొక్కకు కావాల్సిన ఆహారం, దానికి అందే ఆహారం అంతా కూడా ఈ క్యాస్కటా, డాబర్ ప్లాంట్ ఇవి తీసుకొని నెమ్మది నెమ్మదిగా ఆ ప్లాంట్కి హార్మ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్ ఇన్ విచ్ వన్ ఆర్గానిజం గెట్ బెనిఫిట్ అండ్ అదర్ ఈస్ వైటియేటెడ్ ఈస్ కాల్డ్ పారాసైటిజం, పారాసిస్టిక్ న్యూట్రిషన్. ద ఆర్గానిజం విచ్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ ఈస్ కాల్డ్ పారాసైట్. సో ఇలా ఒక దాని మీద ఆధారపడి దానికి కావాల్సిన ఆహారం అంతా ఇంకొకటి మాత్రమే తీసుకొని ఇంకొక దానికి హార్మ్ చేస్తుంది కదా, ఇలాంటి న్యూట్రిషన్ని ఏమంటారంటే పారాసిస్టిక్ న్యూట్రిషన్, పారాసైటిజం అంటారు. దీంట్లో బెనిఫిట్ పొందేదాన్ని ఏమంటారంటే పారాసైట్ అంటారు. నెక్స్ట్ హోస్ట్ అంటే ద మెయిన్ ప్లాంట్ అన్నమాట. హోస్ట్ అంటే మెయిన్ ప్లాంట్, పారాసైట్ అంటే ఆ మెయిన్ ప్లాంట్ని ఆధారం చేసుకొని క్లైంబింగ్ అయ్యే ప్లాంట్స్. నెక్స్ట్ వీ కెన్ సీ పారాసైట్స్ ఇన్ ఎనిమల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ వార్మ్స్ గ్రో ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దే అప్టైన్డ్ ఫుడ్ ఫ్రమ్ ద హోస్ట్ అండ్ కాజ్ అబ్డామినల్ పెయిన్ అండ్ మాల్ న్యూట్రిషన్. ఇప్పుడు మనలోనే చూసుకున్నప్పుడు మన కడుపులో నూనె పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తే మనం తీసుకున్న ఫుడ్ అంతా అది తీసుకొని, అంటే ఇప్పుడు మన బాడీ ఏంటి హోస్ట్ అన్నమాట,
సో ఆ వామ్స్ అనేవి పారాసైట్ అన్నమాట. అవి అట్లా ఉండడం వల్ల అది బెనిఫిట్, దానికి బెనిఫిట్ ఉంది, మనకి లాస్, అబ్డోమినల్ పెయిన్, మాల్ న్యూట్రిషన్, మనము లాస్ అవుతాం. ఇలాంటి న్యూట్రిషన్నే ఏమంటాము అంటే పారాసిస్టిక్ న్యూట్రిషన్. నెక్స్ట్, డూ యు నో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 10 అండ్ ఆగస్ట్ 10 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ నేషనల్ డివార్మింగ్ డే అండ్ ఇది ద డే ఎయిమ్స్ టు ఎరాడికేటింగ్ ఇంటెస్టినల్ వామ్స్ అమాంగ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 1 to 19 ఇయర్స్. ఆన్ దిస్ డే ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఈజ్ అడ్మినిస్ట్రేట్ టు చిల్డ్రన్. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 అండ్ ఆగస్ట్ 10ని ఎలా చేస్తారంటే నేషనల్ డివార్మింగ్ డే అంటే ఈ వామ్స్ అన్నిటినీ నివారించడం కోసం ఈ డేస్ని సెలబ్రేట్ చేస్తారంటే ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలకంటే 1 to 19 ఇయర్స్ వాళ్ళకి. ఏం టాబ్లెట్స్ అవి అంటే ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి పారాసిస్టిక్ న్యూట్రిషన్ అనేది తెలిసింది కదా, నిన్న మనం పిక్చర్లో చూసాం కదా ఈ క్యాస్కెట్ అనేది ఏంటి. ఇప్పుడు ఒక ప్లాంట్ని ఆధారం చేసుకొని అది లివ్ అది బ్రతుకుతుంది కాబట్టి ఇది పారాసైటిక్ న్యూట్రిషన్ ప్లాంట్. నెక్స్ట్, హోలోజోయిక్ న్యూట్రిషన్. సబీహా అబ్జర్వ్ ద యానిమల్స్ టేకింగ్ దేర్ ఫుడ్ ఎట్ హర్ హోమ్. కౌ ఈట్స్ గ్రాస్, cat drinks milk, dog eats meat, etc. Here is her observation report. Animals obtained food from other organisms. They take their food in the form of solid or liquid. They take the food in the body of digestion. Digestion occur in the side the body. Digestion occur inside the body. సాబిహా అనే అమ్మాయి తన ఇంటి దగ్గర కొన్ని జంతువుల ఆహారం ఎలా తీసుకుంటున్నాయి అని అబ్జర్వ్ చేసింది. కౌ ఈట్స్ గ్రాస్, ఆవు గడ్డి మేస్తుంది, పిల్లి పాలు తాగుతుంది, డాగ్ మీట్ని తింటుంది. ఇంకా అలా అన్ని అబ్జర్వేషన్ ఒక రిపోర్ట్లో రాసింది. ఏంటి, ఎనిమల్స్ అబ్టైన్ దేర్ ఫుడ్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్, ఇతర ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ పొందుతాయి. అవి ఎలా ఉంటాయి, సాలిడ్ ఆర్ లిక్విడ్లో ఉంటాయి. సో ఇవి ఈ ఫుడ్ అంతా తీసుకొని మన ఇన్సైడ్ బాడీలో డైజెషన్ అనేది జరుగుతుంది. ఇవి తను అబ్జర్వ్ చేసిందనమాట. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ హర్ అబ్జర్వేషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్ ఈజ్ ద మోడ్ ఆఫ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ద ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్రమ్ ద outside and is digested inside the body. So దీని వల్ల మనకి ఏం తెలుస్తుంది, హోలోజాయిక్ న్యూట్రిషన్ అనేది ఒక హెటెరోట్రోపిక్ న్యూట్రిషనే. అంటే ఫుడ్ని మనం సాలిడ్లో కానీ లిక్విడ్లో కానీ తీసుకుంటాము అవుట్సైడ్ నుంచి, కానీ అది మన బాడీ ఇన్సైడ్లో డైజెషన్ అవుతుంది. స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ హోలోజాయిక్ న్యూట్రిషన్, దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటో చూద్దాం. డైజెషన్, ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ టు indigestion, food is taken into the body. Next, digestion, conversion of food into simple soluble forms. Next, absorption, transfer of food into the blood. Assimilation, absorb food became a part of the body. Digestion, removal of waste product and undigested food from the body. So these are the steps in holozoic nutrition. What are they? Indigestion, digestion, absorption, assimilation, aggregation. Next, how do amoeba take its food? Amoeba అనేది ఫుడ్ ని ఎలా తీసుకుంటుంది? Let's see nutrition in amoeba. Nutrition in amoeba. Amoeba is a microscopic single-celled organism found in pond water. Amoeba has a cell membrane, a rounded dense nucleus and many small bubble-like vacuoles in its cytoplasm. Amoeba constantly changes its shape and position. It pushes out one
or more finger-like projections called pseudopodia or false feet for movement and capture of food. Food vacuole form around the capture food. Food get digested in it, absorbed into the cytoplasm and assimilates. Finally, undigested food is sent out by opening this vacuole out at the body surface. See the illustration of the process of nutrition in amoeba and identify the steps. Amoeba anedi single cell organism. ఎక్కడ ఉండిద్ది అంటే పాన్ వాటర్లో ఉండిద్ది అనమాట. ఏమేమి ఉంటాయి అమీబాలో? మెంబ్రేన్, రౌండెడ్ డెన్స్ న్యూక్లియస్ అండ్ మెనీ స్మాల్ బబుల్ లైక్ వాక్యూల్స్ ఇన్ ఇట్స్ సైటోప్లాజం. సో ఇది ఏం చేస్తుందంటే తనకు ఒక పర్టికులర్ షేప్ అంటూ ఏ ఉండదు, ఒక పొజిషన్ అంటే అలా ఏముండదు, ఎప్పుడు దాని షేప్ని పొజిషన్ని మార్చుకుంటూ ఉండిద్ది అనమాట. ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే ఒక ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ద్వారా ఎటు వెళ్ళాలి అనుకుంటే అట్లా వెళ్తూ ఉండిద్ది. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ని ఏమంటారంటే సూడోపోడియా ఆర్ ఫాల్స్ ఫీట్. దీని ద్వారా అది మూవ్ అవుతూ ఉండిద్ది. ఫుడ్ ఎక్కడ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్తూ ఉండిద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ని తనలోకి తీసుకొని బాడీలోకి తీసుకొని తనకు కావాల్సిన ఫుడ్ని తీసుకొని మిగతాదంతా బాడీ నుంచి అవుటర్ సర్ఫేస్కి పంపిస్తుండిద్ది అనమాట. అదొక పిక్చర్ లాగా చూద్దాం, చూడండి పిక్చర్. సో దిస్ ఈజ్ అమీబా. సో ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. వీటి ద్వారా అది ఎటు ఫుడ్ ఎలా ఉందో అక్కడికి వెళ్తూ ఉండిద్ది. సో ఇక్కడ ఫుడ్ ఉంది కదా, ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఇలా బాడీని కవర్ చేసిన తర్వాత ఇక్కడ లోపల సైటోప్లాజం ఇక్కడ ఉంది కదా, దాంట్లోకి ఫుడ్ని తీసుకునిద్ది. ఆ ఫుడ్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇలా జరుగుతుంది, ఇంకా వేస్ట్ అంతా పంపిస్తుంది ఇలా బయటికి. సో దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ ఇన్ అమీబా. నెక్స్ట్, డూ యూ నో డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ ఎనిమల్స్? Have you observed cows, buffaloes and other grass-eating animals chewing continuously even when they are not eating? They have four chambers in stomach. They are rumen, reticulum, omasum and oboemasum. Ab-omasum. Actually, they quickly swallow the grass and store it in a part of the stomach called rumen. In rumen, food gets partially digested and is called cud. But later, the cud returns to the mouth in small lumps and animals chew it again. This process is called rumination and these animals are called ruminants. సో ఇప్పుడు మనము గడ్డి తినే జంతువులు లైక్ ఆవులు, బర్రెలు ఇలాంటి వాటిని మనం చూసినట్లయితే దాని స్టమక్లో ఫోర్ చాంబర్స్ ఉంటాయంట, రూమెన్, రెటికులం, ఒమాజం అండ్ అబ్ ఒమాజం. ఈ ఫోర్ చాంబర్స్ అనేవి ఉంటాయి. ఫాస్ట్గా ఫుడ్ని తీసేసుకొని స్టమక్లో రూమెన్లో స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఈ పార్ట్లో గ్రాస్ అనేది ఫుల్గా డైజెస్ట్ అవ్వదు, పార్షియల్గా అలా ఉండిద్ది. తర్వాత మళ్ళీ మౌత్లోకి తీసుకొని మళ్ళీ తింటూ ఉండిద్ది. అలా పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని ఏమంటారంటే కర్డ్ అంటారు. సో ఇలా ఫుడ్ని మళ్ళీ నోట్లోకి తీసుకొని తినే జంతువుల్ని ఏమంటారు, రూమినెన్స్ అంటారు. ఈ ప్రాసెస్ని ఏమంటారు, రూమినేషన్ అంటారు. సేమ్ ఇదే టాపిక్ మనకి 6th క్లాస్లో కూడా వచ్చింది, రూమినెంట్ ఎనిమల్స్ అని. నెక్స్ట్, ఇన్ గ్రాస్ is rich in cellulose, a type of carbohydrate. In ruminant, the cellulose of the food is digested by the action of certain bacteria present in the rumen of grass-eating animals. Many animals, including humans, do not digest cellulose due to the absence of such bacteria. ఇప్పుడు మనం గ్రాస్ గడ్డలో చూసుకుంటే సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉండిద్ది. ఇవి ruminant animals లో మాత్రమే ఉండిద్ది. రూమినెన్స్లో మాత్రమే ఇది డైజెస్ట్ అయ్యింది, ఎందుకంటే దాంట్లో ఒక స్పెషల్ బ్యాక్టీరియా ఉండిద్ది కాబట్టి అవి అలా డైజెస్ట్ అయ్యింది. మన హ్యూమన్ బీయింగ్స్ అలాంటి వాటిల్లో ఈ బ్యాక్టీరియా ఉండదు కాబట్టి ఈ సెల్యులోజ్ అనేవి హ్యూమన్స్లో డైజెస్ట్ అవ్వదు.
Next. Have you ever wondered what happened to the food inside the body? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఫుడ్ని తీసుకుంటాం కదా, మన బాడీలో ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? Let's see nutrition in human beings. Nutrition in human beings. Do we have any structure like vacuole in our body? Where do the food eaten by us? సో మనం అమీబాలో అలా చెప్పుకున్నాం కదా, వాక్యూల్ అనే స్ట్రక్చర్స్ బాడీలో ఉంటుందని. అలాగే మనకేమైనా ఉంటాయా? మనం తీసుకున్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? లెట్ సి. వి టేక్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్. ఇట్ గెట్స్ డైజెస్ట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద బ్లడ్. బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ డైజెషన్ ఫుడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ ఫర్ అసిమిలేషన్. అన్డైజెస్టెడ్ ఫుడ్ విల్ బి undigested food will be ejected out of the body. So the nutrition in human beings is holozoic nutrition. ఇప్పుడు మనం ఫుడ్ని ఎలా తీసుకుంటాం? సాలిడ్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకుంటాము. తర్వాత ఇది మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి అది డైజెస్ట్ అవుతుంది. సో డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా బ్లడ్లో కలిసిపోయింది. ఈ బ్లడ్ అనేది మన డిఫరెంట్ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి బాడీ ఏంటి మనకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో ద న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ హోలోజాయిక్ న్యూట్రిషన్. మనలో ఉన్న న్యూట్రిషన్ ఏంటి? హోలోజాయిక్ న్యూట్రిషన్ అన్నమాట. నెక్స్ట్, ద డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ డైజెస్టివ్ గ్లాన్స్. ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ అబౌట్ 9 meters. ఇట్స్ మెయిన్ పార్ట్స్ ఆర్ మౌత్, ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ, ఊసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. ద సెలవరీ గ్లాన్స్, లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆర్ ద డైజెస్టివ్ పార్ట్స్ కనెక్టెడ్ టు ద ఎలిమెంటరీ కెనాల్. సో మన డైజెస్టివ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ గ్లాన్స్ అనేవి ఉంటాయి. ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఎంత అంటే 9 meters. ద మెయిన్ పార్ట్స్ ఏంటి అంటే మౌత్, ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ, ఊసోపాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, రెక్టమ్ అండ్ యానస్. అలాగే మనకి సెలవరీ గ్లాండ్స్ కూడా ఉన్నాయి, లివర్ అండ్ ప్యాంక్రియాస్. వాట్ చేంజ్ డస్ ద ఫుడ్ అండర్ గో ఇన్సైడ్ ద మౌత్? మన నోట్లోకి వెళ్ళిన ఫుడ్ అనేది ఎలాంటి చేంజెస్ జరుగుతుంది? Observe the change occur in mouth on your own while having food and write down your observations. ఇప్పుడు మీరు అబ్జర్వేషన్స్, మీరు ఫుడ్ని తీసుకున్నప్పుడు మీ సొంత అబ్జర్వేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ అంతా నోట్బుక్లో మీ అబ్జర్వేషన్స్ని రాయండి. వి చీవ్ ద ఫుడ్ విత్ ద టీత్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ మెకానికలీ ఇన్ టు స్మాల్ పీసెస్. అవర్ టీత్ వెరీ ఇన్ అపీరియన్స్ అండ్ పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అకార్డింగ్లీ దే ఆర్ గివెన్ డిఫరెంట్ నేమ్స్. లెట్ అస్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ అజ్. ఇప్పుడు మనం ఫుడ్ని నోట్లోకి తీసుకున్నప్పుడు మన టీత్తో మనం బాగా నములుతాము, అంటే ఫుడ్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉంటాము. అట్లా మనకి ఈ టీత్లో అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. లెట్స్ సీ యాక్టివిటీ 5. Wash your hands, look into the mirror and count your teeth. Use your index finger to feel the teeth. How many kinds of teeth could you find? Take a piece of an apple, sugarcane or bread and eat it. Which teeth do you use for biting and cutting and which one for tearing? సో మీరు ఈ యాక్టివిటీకి ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని ఒక మిర్రర్ తీసుకొని ఆ మిర్రర్లో చూసుకుంటూ మీ ఫోర్ ఫింగర్ యూజ్ చేసి ఈ టీత్ అన్నిటినీ కౌంట్ చేయాలి. దాని షేప్ ఎలా ఉందనేది మీరు ఫీల్ అవ్వాలి. తర్వాత ఒక యాపిల్, షుగర్ కేన్, బ్రెడ్ అవి తీసుకొని తినండి. అవి తినేటప్పుడు మనం ఏ ఏ టీత్ని ఉపయోగిస్తున్నాము అనేవి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, లెట్స్ సీ ఫిగర్ 12. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ అవర్ బాడీ. దెర్ ఆర్ 4 types: ఇన్సిజార్స్, క్యానిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్.
These are the different types of teeth in our mouth. Incisors, canines, premolars, molars. Also find out the ones that are used for chewing and grinding. Compare your observations with the given picture and fill the table. So you have to fill this table. Let's see table 3. Name of the teeth. Number of teeth in the picture. Upper jaw, lower jaw. Number of teeth in you. Upper jaw, lower jaw, function. So activity meer compulsory cheyali. First, incisors. Picture lo ela unnai. Upper jaw lo ennu unnai. Lower jaw lo ennu unnai. Note cheyali. Alage meero meelo kuda observe chestunnaru kada indaka mirror lo. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి ఇక్కడ వేయాలి. వాటి ఫంక్షన్ అంటే కొరకడానిక, నమలడానిక, చీల్చడానిక ఏంటి అనేది ఇక్కడ గ్రైండింగ్, చీవింగ్, టేరింగ్ అనేవి మీరు ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ డెంటల్ అండర్ హెల్త్ ఆస్పెక్ట్స్. సుహాసిని ఈ సఫరింగ్ ఫ్రమ్ టూత్ ఏక్ ఫర్ ఫ్యూ డేస్. హర్ మదర్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ డ్యూ టు టూత్ డికే. Do you know how does it happens? So Suhasini ane ammaiki pallu noppito baadhapadutu undi. Vaalla amma cheppindi entante tooth decay ante pallu paadipoyayi ani. Meeku emaina telusa asli idu ela jarugutundi entani? Let's see. Tooth is the hardest part of human body. Enamel is the outer layer of teeth. It is the hardest material in the human body. It is not easy to destroy enamel. When they undergrow, then why does the tooth, which does not decay even when buried for long in the earth, decay easily inside the mouth? To find out it, let us do a simple experiment. సో మనం ఈ టూత్ని చూసుకున్నట్లయితే మన హ్యూమన్ బాడీ మొత్తం మీద హార్డెస్ట్ సబ్స్టెన్స్, హార్డెస్ట్ మెటీరియల్ అన్నమాట. మన టీత్ అనేవి ఔటర్ లేయర్ ఎనామిల్తో కవర్ చేసి ఉండిద్ది. సో ఈ ఎనామిల్ అనేది అసలు అంత తొందరగా డెస్ట్రాయ్ అవ్వదు, చాలా స్ట్రాంగ్ హార్డ్ కదా. సో ఇప్పుడు మనం చనిపోయినా కూడా ఈ పళ్ళని మాత్రం అవి మాత్రం పో అలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు కదా స్కెలిటన్స్లో, వాటిలలో చూసినట్లయితే. మరి ఈ టూత్ డెకే జరిగి పళ్ళు పాడైపోవడం అనేది ఎట్లా జరుగుతుంది? సో లెట్స్ సీ యాక్టివిటీ సిక్స్. ఎయిమ్, టు నో ద ప్రాసెస్ ఆఫ్ టూత్ డికే. వాట్ యు నీడ్, మార్బల్స్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ టెస్ట్ ట్యూబ్. వాట్ టు డూ, పుట్ ఎ ఫ్యూ స్మాల్ పీసెస్ ఆఫ్ మార్బుల్ ఇన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎగ్జామిన్ ఆఫ్టర్ ఏ వైల్. కొన్ని మార్బుల్స్ తీసుకొని వాటిని మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కలిపేసి కొంచెం సేపు ఆగిన తర్వాత అబ్జర్వ్ చేయాలి. వాట్ యు సీ, యాసిడ్ రియాక్ట్ విత్ మార్బుల్ అండ్ డిజాల్వ్ ఇట్. సో ఈ యాసిడ్ అనేది ఆ మార్బుల్లో రియాక్షన్ జరిపి సో అది కరిగేలాగా చేస్తుందంట. సో మార్బుల్ అనేది చాలా హార్డ్ సబ్స్టెన్స్ కదా, ఈ యాసిడ్ అనేది దాన్ని కూడా కరిగించేసింది. వాట్ డూ యూ లెంట్, ద ఎనామిల్ విచ్ ఈజ్ ఏ కాల్షియం కాంపౌండ్ రియాక్ట్ విత్ యాసిడ్ అండ్ గెట్స్ డెస్ట్రాయిడ్ ఇన్ ద సేమ్ వే ఏ మార్బుల్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇదే విధంగా మన ఎనామిల్ అనేది కూడా దేంతో, ఒక కాల్షియంతో నిర్మాణం, అసలు కాల్షియం కలిగి ఉండిద్ది కదా, అలాగే ఈ యాసిడ్స్ వాటితో రియాక్ట్ అయ్యి ఎనామిల్ అనేది కూడా పాడైపోయి మనకి టూత్ డికే అనేది వస్తుంది. లైక్ మార్బుల్ని మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వేసినప్పుడు అది డిజాల్వ్ అయిపోయింది కదా అలాగా. హౌ డస్ యాసిడ్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ టీత్. అసలు ఈ యాసిడ్స్ అనేవి మన టీత్కి ఎలా రియాక్షన్స్ చేస్తాయో చూద్దాం. వెన్ ఫుడ్ స్టక్ ఇన్ టీత్, బ్యాక్టీరియా ఫీడ్ ఆన్ దెమ్. యాజ్ ఎ రిజల్ట్ లాక్టిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ విచ్ కాజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనామిల్. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రోడక్ట్స్ ఆర్ ద మేజర్ కల్ప్రిట్స్ ఆఫ్ ద టూత్ డికే. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ని తీసుకున్నప్పుడు మన పళ్ళ మధ్యలో ఈ ఫుడ్ అనేది ఉండిపోయినప్పుడు సో అది బ్యాక్టీరియా పెరగడానికి వీలుగా ఉండిద్ది.
सो लैक्टिक एसिड अनेदी प्रोड्यूस अयि मन टीथ मीद उन्न एनामिल अनेदी डिस्ट्रॉय अयेला चेसिद्दि एक्कुवगा एलांटि फुड्स तीसुकुंटे ई टूत् डिके वस्तुंदंटे चॉकलेट्स स्वीट्स सॉफ्ट ड्रिंक्स शुगर प्रोडक्ट्स ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం అలాంటివి చూస్తూ ఉంటాం. డూ యూ నౌ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీనింగ్ యువర్ టీత్ ఆఫ్టర్ ఫుడ్? ఇప్పుడు మీరు తెలుసుకున్నారా లేదా, తిన్న తర్వాత మనము టీత్ని ఎందుకు క్లీన్గా ఉంచుకోవాలో? లిజన్ టు వాట్ క్షితిజ అండ్ భాను సే. లెట్స్ సీ. క్షితిజ, I clean my teeth at day and night, remove all food remains from my teeth. So I did not care much about in the morning. క్షితిజ ఏం చెప్తుంది, నేను పొద్దున రాత్రి పళ్ళని శుభ్రంగా ఉంచుకుంటాను అని చెప్తుంది. బాను ఏం చెప్తున్నాడు, నేను మార్నింగే పళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ థింక్ అండ్ రెస్పాండ్, which habit should be practiced for the health of teeth, why? సో ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, మార్నింగ్ అండ్ నైట్ టీత్ క్లీన్ చేసుకోవడం. సెకండ్ వన్ ఓన్లీ మార్నింగ్. ఈ రెండిట్లో ఏది బెస్ట్ టీత్ హెల్తీగా ఉండడానికి? నెక్స్ట్ డూ యు నో, డూ యు నో, normally bacteria present in our mouth are not harmful to us. If we do not clean our teeth and mouth after eating, many harmful bacteria begin to live and grow in it. These bacteria break down the sugars present from leftover food and release acids. These acids gradually damage teeth. This is called tooth decay. If it is not treated in time, it causes several tooth decay, టూత్ ఏక్ అండ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కాజ్ రిజల్ట్ ఇన్ ద టూత్ లాస్. చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ అదర్ షుగర్ ప్రోడక్ట్స్ ఆర్ మేజర్ కాజ్ ఆఫ్ టూత్ డికే. సో మన పళ్ళలో బ్యాక్టీరియా పెరగడం అనేది చాలా ప్రమాదకరం. మనం ఆహారం తీసుకున్న తర్వాత, ఏదైనా తిన్న తర్వాత కూడా మన పళ్ళల్లో ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. వాటిని మనం క్లీన్గా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగి ఈ యాసిడ్స్ అనేవి రిలీజ్ చేసి మన టూత్ని పాడు చేసేస్తాయి. దీన్నే టూత్ డెకే, పళ్ళు పుచ్చిపోవడం అని అంటారు. ఇంకా మనము ఇంకా ఈ ప్రాబ్లం ఎక్కువైతే ఆ పళ్ళను కూడా తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏమేమి తినకుండా ఉండాలి? ఎక్కువగా చాక్లెట్స్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఎక్కువగా తీసుకోకూడదు. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ వన్ మౌత్. Food is taken into the body through it. It leads into buccal cavity. First mana food ni dentlo teeskuntam mouth loki. Mouth nunchi idi ekkadi continue avutundi, buccal cavity. Next second one, buccal cavity contains tongue, teeth and secretion of salivary glands. Carbohydrate digestion start here. సో ఇప్పుడు బక్కల్ క్యావిటీ అంటే మన నోట్ లోపల ఏముంటాయి, ఆ టంగ్ ఉండిద్ది, టీత్ ఉండిద్ది, ఇంకా అలాగే సెలైవరీ గ్లాండ్స్ అనేవి కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ హియర్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్యారెక్స్. ప్యారెక్స్ ఈజ్ ద కామన్ ఛాంబర్ ఆఫ్ బోత్ డైజెస్టివ్ ట్రాక్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్. ఇట్స్ లీడ్స్ టు ఓసోఫాగస్. ఈ ప్యారెక్స్ అనేది మనం ఫుడ్ తీసుకోవడానికి అండ్ అలాగే రెస్పిరేటరీ ట్రాక్కి ఉన్న కామన్ అన్నమాట. ఈ ఇట్స్ లీడ్స్ టు ఓసోఫాగస్. ఇది దేనికి కంటిన్యూషన్గా ఉండిద్ది? ఓసోఫాగస్కి. లెట్ సీ. ఫోర్త్ వన్ ఓసోఫాగస్ ఈజ్ ఏ మస్కులర్ ట్యూబులర్ స్ట్రక్చర్ దట్ కనెక్ట్స్ ప్యారెక్స్ విత్ స్టమక్. ఈ ఓసోఫాగస్ అనేది ఒక పైప్ లాగా అన్నమాట. ఇక్కడ పిక్చర్లో చూసాం కదా, సో ఇది ఓసోఫాగస్. ఇది ప్యారెక్స్కి స్టమక్కి ఒక కనెక్షన్ లాగా ఉండిద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డియోడినమ్. ఫిఫ్త్ వన్ స్టమక్. స్టమక్ ఈజ్ ఏ మస్కులర్ శాక్ లైక్ స్ట్రక్చర్. ఫుడ్ ఈజ్ గ్రైండెడ్ వెల్ అండ్ మిక్స్ విత్ ఇట్స్ జ్యూస్. ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్ ఇన్ ద స్టమక్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద స్టమక్ కిల్స్ బ్యాక్టీరియా ఇన్ ద ఫుడ్.
सो स्टमक लो स्टमक अने साक संचि निर्माण सो दिस इज स्टमक अन्ट इक मन तिन्न आहारमंत बागा मिक्स अवुतू उंडिद्दि दांट्लो उन्न ज्यूसेस कलडं वल्ल वाटि वल्ल प्रोटीन्स डैजेशन अनेदि इक्कडे स्टार्ट अयिद्दि स्टमक लो हाइड्रोक्लोरिक यासिड अनेदि मन स्टमक लो उन्न बैक्टीरिया अंटे फुड लो उन्न बैक्टीरियानि चंपुतुंदि नेक्स्ट सिक्स्थ वन डियोडिनम डियोडिनम इज द पार्ट Duodenum is the first part of the small intestine. Bile juice from liver, pancreatic juice from pancreas enters into it and helps in digestion. So duodenum anedi small intestine lo first part anamata. So this is the duodenum. Deentlo bile juice anedi liver nunchi secrete avutundi and alage pancreatic juice anedi pancreas nunchi secrete avutundi. Ivanni deentlo kalisi food digestion ki help chestayi. Next, seventh one, small intestine. Small intestine is about 6 meter long. It's a 6 meter long digestion of food is completed here with the help of its juices. Its inner wall have thousands of finger-like outgrowths called villi. They absorb the digested food, blood transport it to all parts of assimilation. సో దీస్ ఆర్ స్మాల్ ఇంటెస్టైన్స్ అన్నమాట ఇది 6 meters లెంత్ ఉండిద్ది సో దాంట్లో ఉన్న జ్యూసెస్ ద్వారా ఇక్కడ డైజెషన్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతూ ఉండిద్ది సో ఇవి చూడండి ఫింగర్ లైక్ అవుట్ గ్రోస్ అనేవి ఉంటాయి వాటిని మనం ఇట్లా చూసారు కదా ఇక్కడ ఫింగర్ లైక్ అవుట్ గ్రోస్ వాటిని విల్లీస్ అంటారనమాట సో ఇక్కడ డైజెస్ట్ అయిన ఫుడ్డే బ్లడ్ ద్వారా అన్ని బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండిద్ది నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్స్ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్బ్ వాటర్ అండ్ మినరల్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ సో అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న వాటర్ని మినరల్స్ని ఈ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్బ్ చేసుకుంటాయి నెక్స్ట్ నైన్త్ వన్ రెక్టమ్ సో దిస్ ఈజ్ రెక్టమ్ రెక్టమ్ స్టోరేజ్ పాయింట్ ఫర్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది స్టోర్ చేసుకునే పాయింటే రెక్టమ్ నెక్స్ట్ యానస్ ఫీకల్ మ్యాటర్ రిమూవ్ త్రో ఇట్ సో దిస్ ఈజ్ ద యానస్ ఫీకల్ మ్యాటర్ అంటే మల విసర్జన అనేది ఇక్కడ జరుగుతుంది నెక్స్ట్ దీస్ ఆర్ ద పార్ట్స్ మౌత్ బకల్ క్యావిటీ ప్యారెక్స్ ఊసోపాగస్ స్టమక్ డియోడినమ్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ రెక్టమ్ యానస్ These are the parts in our digestive system. Our digestive system resembles grinding like any other machine. It also required proper maintenance. Otherwise, it leads to malfunctioning much in return result in health issues. Let us learn about some health aspects of digestive system. ఇప్పుడు మనం ఏదైనా మిషన్ చూసుకున్నాం అనుకో అది కొంతకాలానికి సరిగ్గా పని చేయకపోవడము సరిగ్గా చూసుకోకపోతే అలా జరిగిద్దో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా అలాగే ఒక మిషన్ లాంటిదే మనం కరెక్ట్గా ఇస్తే అది కూడా కరెక్ట్గా పనిచేస్తుంది లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి లెట్స్ సీ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ లెట్స్ సీ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ బిలో పిక్చర్ అండ్ డిస్కస్ చూడండి పక్కన పిక్చర్లో అది మన స్టమక్ హ్యావ్ యూ ఎవర్ సఫర్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఆర్ ఇన్కన్వీనియన్స్ ఇన్ చెస్ట్ మీరు ఎప్పుడైనా స్టమక్ ఏక్తో బాధపడడం అలాంటివి జరిగాయా కెన్ యూ గెస్ ద రీజన్ ఫర్ స్టమక్ ఏక్ అసలు స్టమక్ ఏక్ అనేది అసలు ఎందుకు వస్తుంది వాట్ హ్యాపెన్స్ టు యువర్ బాడీ వెన్ యూ ఈట్ టూ మచ్ జంక్ అండ్ స్పైసీ ఫుడ్ మనం బాగా ఎక్కువగా జంక్ ఫుడ్ని అలాగే స్పైసీగా ఉన్న ఫుడ్ని తీసుకుంటే ఏం జరుగుతుంది సీ దిస్ పిక్చర్ జంక్ ఫుడ్ పిజ్జా బర్గర్ చిప్స్ ఆల్కహాలు కూల్ డ్రింక్స్ స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల మన స్టమక్ అనేది చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇలాంటి ఫుడ్ని మనం మన స్టమక్ ఇవ్వడం వల్ల అది దానికి కూడా చాలా బాధ సరిగ్గా వర్క్ చేయాలంటే మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి ప్రాబ్లం
The most common problem associated with the digestive tract are diarrhea, constipation, irritable bowel syndrome, acidity, etc. Let us learn about acidity in this chapter. So mana common ga vache enti ante diarrhea, constipation means malabaddhakam, so irritable bowel syndrome, acidity, alantivanni mana digestive system bagopothe ivanni problems manaku vastayi. Ee chapter lo manam acidity gurinchi telusukundam. Let's see about acidity. Burning sensation in chest, stomach and throat, sore taste in mouth, upper abdominal discomfort, post meal heaviness are due to consuming spicy food, stress, unhealthy or irregular meals, drinking too much alcohol is also another reason for acidity. Main acidity ante ela undiddi, so chest lo, stomach lo, mana throat lo ane oka burning sensation, manta purutunnattu, mana mouth emo pullani pullani taste tho undadamu, మన అబ్డోమినల్ డిస్కంఫర్ట్ అంటే కంఫర్ట్గా ఉండకపోవడము, మనం హెవీగా స్పైసీ ఫుడ్ కానీ స్ట్రెస్గా ఉండడం వల్ల, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఎసిడిటీ అనేది మనకి ఫామ్ అవుతుంది. లెట్ సీ డూ యు నో వజ్రాసన ఇంక్రీజెస్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు అవర్ స్టమక్ ఏరియా, దస్ ఇంప్రూవింగ్ అవర్ బోవల్ మూమెంట్ అండ్ రిలీవింగ్ కాన్స్టిపేషన్. ఇట్ ఆల్సో కీప్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్యాస్ అండ్ ఎసిడిటీ. ఇట్ ఈస్ ద ఓన్లీ ఆసన దట్ కెన్ బి డన్ ఆన్ ఫుల్ స్టమక్. సో వజ్రాసనం, ఈ పిక్చర్ చూసారు కదా, సో దీన్నే మనం వజ్రాసనం అంటారు. ఇలా వేయడం వల్ల మన స్టమక్ ఏరియాకి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. సో ఇంప్రూవింగ్ బోవెల్ మూమెంట్ అంటే మనం తీసుకున్న ఫుడ్ని కదలికలు అలా వచ్చి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అనేది పోతుంది. అండ్ అలాగే ఇలా వేయడం వల్ల ఎసిడిటీ అనేది కూడా తగ్గుతుంది. మనం ఫుల్గా ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఆసనం అనేది మనం వేయొచ్చు. మనం ఫుడ్ ఫుల్గా తిన్న తర్వాత కూడా వేయగలిగిన ఏకైక ఆసనము ఈ వజ్రాసనం ఒక్కటే. నెక్స్ట్, కన్జ్యూమింగ్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఈటింగ్ ఆఫ్ హెర్బ్స్ సచ్చాజ్ అజ్వైన్, తులసి లీవ్స్, సన్ఫ్లవర్ జీరా అండ్ పుదీనా లీవ్స్, క్లోవ్స్, జాగరి ఆర్ ద హోమ్ రెడీమీస్ ఫర్ ఎసిడిటీ. సో ఎసిడిటీని తగ్గించుకోవడానికి మనము ఏమేమి తీసుకోవాలంటే, న్యాచురల్గా అజ్వైన్, తులసి లీవ్స్ ఇవన్నీ మనకి, తులసి అనేది మన ఇంటి దగ్గర కూడా బాగా దొరుకుతూ ఉండేది, ఇవన్నీ తీసుకోవడం వల్ల, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ అనేది తగ్గుతుంది. క్లోవ్స్, జాగరి, పుదీనా లీవ్స్ ఇవన్నీ కూడా ఎసిడిటీ తగ్గడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, చూయింగ్ ఆఫ్ టొబాకో, డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఎఫెక్ట్ అవర్ హెల్దీ అడ్వర్స్లీ. Drinking of alcohol can lead to liver diseases, digestive problem. It causes cancer of the mouth, throat, oesophagus and liver. Consuming tobacco products, tobacco particles stick to teeth, gums and skin of the mouth cavity, which leads to swelling, injury, pain and also cause throat and intestinal cancer. Some bad habits like smoking, డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, పొగాకు తినడం ఇవన్నీ మన హెల్త్కి అసలు మంచివి కాదు. మనకి థ్రోట్ క్యాన్సర్, సో డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మన మౌత్ క్యావిటీలో, ఈ మౌత్ అంతా స్వెల్లింగ్ ఉబ్బడము, గాయాలు అవ్వడము, పుండ్లు రావడము, ఇలాంటివన్నీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. హెల్దీ బాడీ లెడ్స్ టు హెల్దీ మైండ్. When all our body system functions properly, we say that we are in good health. So one should avoid bad habit and maintain healthy lifestyle. So idi manaku telisina quotation, healthy body leads to healthy mind. Mana body healthy ga unte mana mind kuda healthy ga undidi. Manam e panaina baaga churukuga cheyochu kuda. సో మనం ప్రాపర్గా ఫంక్షన్, మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి మనకు గుడ్ హెల్త్ అనేది అవసరం. సో మనం ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాగకూడదు. సో ప్రాపర్గా ఉండాలి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి. టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ హ్యాబిట్స్ మనం ఎక్కువగా నేర్చుకోవాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ వదిలేయాలి. దిస్ ఈజ్ అవర్ లెసన్. లెట్స్ సీ కీవర్డ్స్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్,
chlorophyll heterotrophic nutrition, host insectivorous plant nutrition, parasitic nutrition, holozoic nutrition, saprozoic or saprophytic nutrition, stomata, ingestion, digestion, absorption, assimilation, aggression, elementary canal, pseudopodia, rumination, ruminants, villi, tooth enamel, acidity, incisors, canines, premolars, molars, constipation. These are the keywords in this lesson. Let's see what we have learnt. The process of intake and utilization of food by organism is called nutrition. The mode of nutrition in which organisms make food by themselves are called autotrophic nutrition. The mode of nutrition in which organism depend on other organism for food called heterotrophic nutrition. The process by which green plants make their own food from carbon dioxide and water by using light energy in the presence of chlorophyll is called photosynthesis. The mode of nutrition in which organisms take in nutrients in solution from dead and decaying matter is called saprophytic nutrition. Example, mushroom. The association between two organisms for food in which one organism get benefited and other is whited is called parasitism. For example, dauber, louse, cactus, etc. The holozoic nutrition is the mode of heterotrophic nutrition in which the food is taken in solid or liquid from the outside and is digested inside the body. The steps involved in holozoic nutrition are ingestion, digestion, absorption, assimilation, aggression. Amoeba ingests its food with the pseudopodia and digests in the food vacuole. The digestive system consists of elementary canal and digestive glands. Our digestive system is like a grinding machine. Like another machine, it also required proper maintenance. This is for today, our third lesson, Nutrition in Organisms, completed.